డిప్రెషన్. ఇది ప్రజలు చాలామంది ఎక్కడ పడితే అక్కడ డిప్రెస్ అయ్యాడు రైడు, అరే ఇది 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు డిప్రెస్ అయ్యాడరా, మెడికల్ సీట్ రాలేదు డిప్రెస్ అయ్యాడరా, వాళ్ళ నాన్నగారు అరిచారు డిప్రెస్ అయ్యాడరా, వాడి అభిమాన సినిమా హీరో టికెట్ దొరకలేదు డిప్రెస్ అయ్యాడరా. ఇది చాలా తప్పు. తాత్కాలికంగా వాళ్ళ నాన్న అరిచాడు ఒక గంట బాధపడ్డాడు, లేకపోతే హీరో సినిమా టికెట్ దొరకలేదు ఒక పూట బాధపడ్డాడు, ఇవన్నీ కూడా డిప్రెషన్ అంటానికి లేదు, అవి ట్రాన్సియంట్ ఎమోషన్స్, వాళ్ళ యొక్క మూడ్ అది. మరి డిప్రెషన్ అంటే ఏంటి? ఒక సస్టైన్డ్ మూడ్, ఒక కనీసం వారం రోజుల పాటు లో మూడ్, అంటే ఒక దిగులు, నిరాశ, విచారం, ఆ డిప్రెసివ్ లక్షణాలు కంటిన్యూస్గా ఒక వారం రోజుల పాటు ఒక వ్యక్తి అనుభవిస్తే ఆ వ్యక్తి డిప్రెషన్కు గురయ్యాడ్రా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ డిప్రెషను ఏ రకంగా ఉంటుంది, ఎవరికి వస్తుంది, ఏ కారణాలతో వస్తుంది, మరి ఎలా గుర్తుపట్టాలి, దీనికి ఏమైనా వైద్యం ఉందా, వైద్యం చేయించకపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాలా, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎలా గుర్తించాలి, ఇలాంటివి మనం ఒక కొంచెం సేపు ముచ్చటించుకుందాం. డిప్రెషన్కి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అంటే కొన్ని కుటుంబాల్లో జెనెటిక్గా, అనువంశికంగా కూడా డిప్రెషన్, మేజర్ డిప్రెషన్, ఎండోజినస్ డిప్రెషన్ లాంటి డిప్రెషన్స్ మన ఆ వంశాల్లో రన్ అవటం చూస్తూ ఉన్నాం ఎక్కువగా. మరి ఈ డిప్రెషన్ కానీ, సూసైడ్ కానీ, డ్రగ్స్ కానీ, ఆల్కహాలిజం కానీ ఒకదానికొకటి పెనవేసుకొని కొన్ని కుటుంబాల్లో రన్ అవటం చూస్తూ ఉంటాం. మరి జీన్స్ ప్రకారమే కాకుండా మరి వాళ్ళ కుటుంబ వాళ్ళ జీవితంలో జరిగే అనేక రకాల సమస్యలు, ఒడిదుడుకులు, స్ట్రెస్సెస్ కూడా ఒక కారణం. మరి మెదడులోని కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్, మరి సెరటోనిన్, నాన్ ఎఫ్రెఫ్రిన్ అనే కెమికల్స్ యొక్క లభ్యత లోపం ఉన్నప్పుడు కూడా వ్యక్తి డిప్రెషన్కు గురవటం. మరి ఈ డిప్రెషన్ని మామూలు ప్రజలు ఎలా గుర్తించాలి, ఏ వ్యక్తి డిప్రెషన్కు గురయ్యాడు, డిప్రెషన్ వ్యాధి లక్షణాలు ఏంటి? ఎప్పుడు మామూలుగా హుషారుగా లేకపోతే నార్మల్గా ఉండే వ్యక్తి చక్కగా వాడి పనులు వాడు చేసుకుంటూ, ఉద్యోగమో వ్యవసాయమో లేకపోతే చదువో ఒక వృత్తో చేసుకుంటూ తన కుటుంబాన్ని నడుపుకునే వ్యక్తి కొన్ని రోజుల నుండి డల్గా, ఉదాసీనంగా, నలుగురితో కలవలేకపోవటం, ఒంటరిగా ఉండటం, ఒంటరితనాన్ని భరించలేకపోవటం, మనిషి మొహం చూస్తూనే ఏదో కోల్పోయినట్లుగా కనిపించటం, దిగులు, ఏడుపు, విచారం, నిరాశ, అధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం, సంతోషాన్ని పొందలేకపోవటం, నేనేమీ చేయలేను, నేనెందుకు పనికిరాను అనే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, హోప్లెస్నెస్, పెసిమిజం, మరి నేనెందుకు పనికిరాను, నేనేమీ చేయలేను, ఏ అసంతోషాన్ని ఆనందాన్ని పొందలేకపోవటం, వీటన్నిటితో పాటు తన జీవితం, తన బతుకు తనకే భారమైందనిపించటం, నా ఎందుకు నాకు ఈ బతుకు, చనిపోతే బాగుండు, అనవసరం ఈ భూమికి భారం, లేకపోతే నా కుటుంబానికి భారం అని చెప్పి ఆత్మహత్య తలంపులు, ఆత్మహత్య ప్రయత్నాలు, ఒక్కొక్కసారి ఈ డిప్రెషన్కు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, నిద్రలేమి, కొంతమందిలో అతి నిద్ర, ఆకలి తగ్గిపోవటం, కొంతమందిలో ఆకలి పెరిగిపోవటం, సెక్స్ కోరికలు తగ్గిపోవటం, లైంగిక సామర్థ్యం తగ్గిపోవటం, కుటుంబ జీవితానికి దూరం అవటం, మరి వృత్తిలో కూడా వెనకబడిపోవటం, తన వృత్తికి అటెండ్ కాలేకపోవటం, సస్పెండ్ అవ్వటం, డిస్మిస్ అవ్వటం, ప్రొడక్టివ్నెస్ కోల్పోవటం. అసలు ఆ డిప్రెషన్ గురయ్యాక వ్యక్తి పక్కన ఉండాలంటే కుటుంబ సభ్యులు కూడా ఒకసారి చిరాకు అనిపిస్తుంది, ఏంటి ఎప్పుడు చూసినా ఈడు ఓ ఏడు ఏడుపు కొట్టు మొహంలాగా, ఇదేంటి అదేంటి ఎందుకు ఈ బతుకు, అసలు భరించలేని పరిస్థితి ఆత్మీయులకు కూడా కలగటం అనేది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి వ్యక్తులను గుర్తించాలి. ఎప్పుడు బాగుండే వ్యక్తి నేను నాకెందుకో బతకాలనిపించట్లేదు, నన్ను చచ్చిపోదాం అనుకుంటున్నానంటే చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు అలా మాట్లాడినప్పుడు నిర్లక్ష్యం చేస్తారు. ఏంట్రా ముప్పొద్దులో మూడు కంచాలు తింటున్నావు, నీకేంట్రా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు అని ఇసుక్కొని కసురుకొని తిట్టే తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఎందుకు ఈడు ఇలా మాట్లాడుతున్నాడు, సడన్గా ఈడికి ఏమైంది, సో చనిపోదాం, ఆత్మహత్య తలంపు అంటే ఎంత ప్రమాదకరం అని సెన్సిటివ్గా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు. ఆ మాట వినగానే డెఫినెట్గా ఆ వ్యక్తిని వీడికి ఏమైంది, మానసికంగా వీడు ఏమవుతున్నాడు అని గుర్తించి మానసిక వైద్యుడి దగ్గరికి త్వరితంగా, అత్యవసరంగా, ఇది ఒక రకంగా ఎమర్జెన్సీ సర్వీస్ కింద లెక్క, ఆత్మహత్య తలంపులు ఉన్నాయంటే చాలు ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఆ వ్యక్తిని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ముందు ఆ వ్యక్తికి ఏమైంది అనేది పరీక్షింపజేసి వాడిని మరి పరీక్షించి వ్యాధిని నిర్ధారించి డిప్రెషన్తో మాట్లాడుతున్నాడా, సైకోసిస్తో మాట్లాడుతున్నాడా,
డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడా, ఈ సూసైడ్కి ఐడియాస్కి కారణం ఏంటి అనేది అన్వేషించి వాడిని అబ్జర్వేషన్లో ఉంచి ఆ డిప్రెషన్ నిర్ధారణ అయితే మరి వాళ్ళకి మందులు, ఫార్మకోథెరపీ, అవసరమైతే హాస్పిటలైజేషను, ఆత్మహత్య ప్రయత్నాలు, తలంపులు ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్, ఈసీటీ, మరి హాస్పిటల్లో మరి ఈ సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టుల యొక్క సహాయంతో వాళ్ళకి సిబిటీ లాంటి సైకోథెరపీసు, అలాగే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు, ఫ్యామిలీ సపోర్టు, వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, ఇబ్బందులు కానీ జీవితంలో, లేకపోతే కపుల్స్ మధ్యన ఇబ్బందులు ఉంటే ఆ కుటుంబాలను కూడా కూర్చోపెట్టి కపుల్ కౌన్సిలింగ్ లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయటం, వాటికి అన్ని రకాలుగా నైతికంగా ధైర్యం వచ్చేట్లు, జీవితం మీద ఆశ చిగురించేట్లుగా అన్ని సపోర్ట్స్ని ఒక ప్రతి చేసి ఒక ఒక జత చేసి అతను ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చి చిన్నగా అతను బేస్ లైన్ నార్మల్ లైన్కి వచ్చాక అతన్ని హాస్పిటల్ నుండి బయటికి పంపించినా కూడా 6 నుండి 6 మాసాల నుండి కనీసం 1.5 సంవత్సరం దాకా వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. మేజర్ డిప్రెషన్, ఎండోజినస్ డిప్రెషన్ వీటిల్లో అన్ని మాసాల పాటు మెయింటెనెన్స్ మెడికేషన్, మెయింటెనెన్స్ థెరపీ, నెలకోసారి 2 నెలలకోసారి ఆ వ్యక్తిని చూసి మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయటం, అవసరమైతే మళ్ళీ ఆ సైకోథెరపీ సెక్షన్స్ కంటిన్యూ చేయటం, కొంతమందికి రెసిస్టెంట్గా ఉంటాడు వాళ్ళకి అవసరమైతే మళ్ళీ ఈసీటీ, ఓపీ ఈసీటీ కూడా ఇవ్వటం, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, చెయ్యాలి. వీటిని ఫ్యామిలీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. వాళ్ళ మీద ఎందుకురా మాట్లాడితే ఎలా అవుతున్నావు అని చిరాకు పడకుండా వాళ్ళకి అవగాహన కలిగించటం, అది కావాలని అతను చేసుకున్న జబ్బు కాదు, అది ఒక వ్యాధిలా వచ్చింది, అతనికి సపోర్ట్ అవసరం అనే ఒక అవగాహన కలిగించడం, వాళ్ళని కూడా కౌన్సిల్ చేయటం, సైకో ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది కూడా అవసరం అవుతుంది. మరి ఆ డిప్రెషన్ని ఎంత త్వరితంగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే అంత మంచిది, లేకపోతే ప్రపంచంలో అనేక ఆత్మహత్యలకు, మనిషి చనిపోవటానికి కారణం ఈ డిప్రెషన్గా గుర్తించబడింది ప్రపంచవ్యాప్తంగా. మరి డిప్రెషన్ ఎలాంటిదంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్యాన్సరు, ఎయిడ్స్, గుండె జబ్బులు, ఇన్ఫెక్షియస్ డిజార్డర్స్ అంటే బ్యాక్టీరియా వైరస్ వల్ల కలిగే జబ్బులు, వీటి తర్వాత 5వ ర్యాంకులో ఈ డిప్రెషన్ అనే వ్యాధి ప్రపంచంలో అతిపెద్ద జబ్బుల్లో 5వ జబ్బుగా గుర్తించబడింది. దీనివల్ల కలిగే మార్బిడిటీ, మార్టాలిటీ అంటే వ్యాధి వల్ల వైకల్యాలు, చావులు చూసుకుంటే ఇది 5వ ప్లేస్లో ఉంది, అంత ఇంపార్టెంట్ జబ్బుగా మరి WHO గుర్తించి దీన్ని హయ్యర్ పొజిషన్లో ఉంచి డిప్రెషన్ వ్యాధిగ్రస్తులను గుర్తించండి, వాళ్ళని త్వరగా వైద్యునికి చేరువ చేయండి, వైద్యాన్ని ఇప్పియండి, చావు నుండి కాపాడండి అనేది ఒక కంక్లూజన్, టేక్అవే మెసేజ్ లాగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.